హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మార్కండేయ. నేను గత 18 సంవత్సరాల నుంచి వివిధ ప్రముఖ కోచింగ్ సెంటర్లలో పాలిటీ సబ్జెక్టును బోధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని వేల మందిని ఉద్యోగాలను సంపాదించుకోవడంలో మావంతు పాత్రను కూడా మేము పోషించడం జరిగింది. వాళ్ళకు తగిన గైడెన్స్ను కూడా ఇవ్వడం జరిగింది సబ్జెక్టు గురించి. సో ఇప్పుడు మనము పాలిటీ సబ్జెక్టు ఏ విధంగా యూజ్ అవుతుంది, పాలిటీ సబ్జెక్టులో ఏ ఏ అంశాలు ఉన్నాయి, ఎక్కువ మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేయాలి, ఇవి కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ పాలిటీ నుంచి ఏ విధంగా అడగడం జరుగుతూ ఉందో వాటిని ప్రాతిపదికగా చేసుకొని మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం చాలా ముఖ్యం. సో మేము కూడా ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అడిగేటటువంటి సరళి మారింది కాబట్టి చెప్పే విధానంలో కూడా అవసరమైనటువంటి మెలకువలతోటి ప్రస్తుతము దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అదేవిధంగా వివిధ కేసులలో కోర్టులు ఇచ్చినటువంటి ఒక తీర్పులు, వీటన్నిటినీ కూడా పరిగణలోనికి తీసుకొని ఈ పాలిటీ సబ్జెక్టును వివరించడం జరిగింది. సో ముఖ్యంగా గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు అయితే అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో రాబోయే రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ ప్రకటనలను రాబోతూ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకు జనవరి నెలలోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఇయర్ క్యాలెండరు విడుదల చేస్తే సో క్లారిటీ అనేది వస్తుంది. సో ఆ ఇయర్ క్యాలెండర్ విడుదల చేయడం జరుగుతూ ఉన్నది కొద్ది రోజుల్లోనే. సో అక్కడ గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ముఖ్యంగా గ్రూప్ 2లోనైతే పాలిటీ నుంచి 75 మార్కులు వస్తాయి. పేపర్ 2లో ఏపీ హిస్టరీ 75 మార్క్స్, అదేవిధంగా పాలిటీ ఒక 75 మార్క్స్ పేపర్ ఉన్నది, 150 మార్కుల పేపర్ 2 కలిపి. సో అదేవిధంగా మనకు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4, వీటితో పాటు ఎస్ఐ కానిస్టేబుల్స్, తర్వాత డిఎస్సి, పంచాయతీరాజ్, విఆర్ఓ, విఆర్ఏ, ఇటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పాలిటీ సబ్జెక్టుని విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో మేము బోధించటం జరిగింది. కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి 100,000 మంది అభ్యర్థులు ఈ vyoma.com నుంచి ఈ సబ్జెక్టుని మీరు పొందవచ్చు. ఈ సబ్జెక్టుని మీరు అంటే కొంతమంది మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఈ క్లాసెస్, వీడియో క్లాసెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు కూడా నగరాలకు వచ్చి వేల వేల రూపాయలు ఖర్చు పెట్టే స్థితిలో లేనటువంటి వాళ్లకు కూడా ఈ vyoma.com ద్వారా ఈ వీడియో క్లాసెస్ని మీరు పొందవచ్చు, చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటిది అనంటే ఈ క్లాసెస్ని మనము ఇంట్లోనే కూర్చొని నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా మనం వినొచ్చు. అంటే కొంతమంది ఒకటేసారి వింటే వాళ్ళకు కొంత క్లారిటీ రాకపోవచ్చు. సో మనము వీలైన సమయంలో మనం ఇంట్లోనే ఉండి ఎన్నిసార్లైనా ఈ పాలిటీ క్లాసెస్ని, ఈ వీడియో క్లాసెస్ని మనం వినడానికి అవకాశం ఉంది. సో వీటన్నిటి ద్వారా మనకేంటిది ప్రయోజనం అని అంటే సబ్జెక్టు పైన పూర్తిగా అవగాహన అనేది మనకి ఏర్పడుతుంది. సో అన్ని విధాలుగా క్వశ్చన్ ఏ రకంగా అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా మనము చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ వీడియో క్లాసెస్ 1-2 సార్లు బాగా విని సబ్జెక్టుపై అవగాహనను పెంచుకొని
తప్పకుండా మీరు ఉద్యోగాలను సంపాదించుకుంటారు అనేసి అని ఆశిస్తూ మేము మీ విజయాన్ని కాంక్షిస్తూ ఉంటాము. మార్కండేయ పాలిటిక్స్ సబ్జెక్టు హైదరాబాద్. ఓకే, మనం ఒకసారి పాలిటిక్స్ సబ్జెక్టులో ఏ ఏ టాపిక్స్ ఉంటాయో మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాంట్లో మొదటిది రాజ్యాంగ పరిచయము, అదేవిధంగా రెండవది భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యము, దాని తర్వాత భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు, నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక, తర్వాత భారత భూభాగము పరిధి, దాని తర్వాత పౌరసత్వము, నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, కేంద్ర ప్రభుత్వము అని అంటున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, పార్లమెంటు, భారత సుప్రీంకోర్టు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇవన్నీ కూడా మనకు ఈ కేంద్ర ప్రభుత్వంలోనే చూస్తాం. ఇవన్నీ కూడా ఐదవ భాగంలో ఉంటాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము అనేసి అన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నరు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర శాసనశాఖ, హైకోర్టు, అడ్వకేటు జనరల్ వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూస్తాం. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంటే భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉన్నది కాబట్టి కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో మరొక ప్రభుత్వం ఉంటాయి. ఆ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏవి అనేది మనం ఈ టాపిక్లో చూడడం జరుగుతుంది. తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తులు మరియు సంస్థలు అని అన్నాం. రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తులతో పాటు సంస్థలు ఉన్నాయి, వాటి గురించి కూడా ఇక్కడ మనం కూలంకషంగా పేర్కొనడం జరిగింది. అవే కాకుండా రాజ్యాంగేతర సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా వివరించటం జరిగింది. ఇక దాని తర్వాత స్థానిక సంస్థలు. ఈ స్థానిక సంస్థలలో ముఖ్యంగా మనం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలలో ఉన్నటువంటి నిబంధనలు, తర్వాత ఆ నిర్మాణము, అధికార విధుల గురించి బాగా మనము అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇక్కడ ప్రతి నిబంధన గురించి కూడా వివరించడం జరిగింది. సో ఆ విధంగా ఈ పంచాయతీరాజ్ సంస్థలు కావచ్చు, పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి మనం ఈ టాపిక్లో పేర్కొనడం జరిగింది. సో అల్టిమేట్గా ఏంటిది అని అంటే గ్రూప్ 2 స్థాయిలో ఈ టాపిక్స్ని వివరించడం జరిగింది. కాబట్టి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో క్లాసెస్ అనేవి 100కి 100 ఉపయోగపడతాయి అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. సో తప్పకుండా మీరు ఈ వీడియో క్లాసెస్ని వీలైనంత వరకు 1కి 2 మీరు విని చూసి సబ్జెక్టు పైన ఎక్కువ అవగాహన పెంచుకొని మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసి ఉద్యోగాలను సంపాదించాలని ఆకాంక్షిస్తూ ఉన్నటువంటి మార్కండేయ. ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సూచన ఏంటిది అంటే మీరు ఈ పాలిటిక్స్ సబ్జెక్టుని ఈ వీడియో క్లాసెస్ వినేటప్పుడు మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్లయితే కింద ఉన్నటువంటి నెంబర్లకు మీరు ఫోన్ చేయవచ్చు. తప్పకుండా మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మేము క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అనేసి అని నా తరపున మీకు చెప్పడం జరుగుతుంది. అటువంటి అనుమానాలు ఏమీ ఉండవు. ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా సబ్జెక్టు పరంగా వాటిని నివృత్తి చేసే బాధ్యత మాది.